ఇది మరి ఆ తీజ్ పండుగ శివులు మరల్ నిరమయాడి దండి మిరమయాడి మేము తీజ్ పండుగ 2 సంవత్సరాలు చేసుకుంటాం. జై శివలాల్. మేము చేసుకునేది ప్రతిసారి 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఒకసారి చేసుకుంటాం. మేము జులు ప్రత్యేక చేసుకుంటాం. మేము మాకు మా తీజ్ పండుగ అంటే మా పెద్ద పండుగ. మా పండుగ అంటే పెద్ద తీజ్ పండుగ. మా ఇట్లాంటి ఈవెంట్స్లో పెద్దగా చేస్తాం. మాకు జులు అంటే ఇప్పుడు జులీప్ అంటే మనకు సింగరేణిగాల నుంచి ఇంతమంది ఏమనుకో అంటే ఇంతకుముందు మేమనుకోమంటే బలరామి కలిసినాం, సీతక్క కలిసినాం, ఎమ్మెల్యే బలరామి కలిసినాం, మన ఎమ్మెల్యే అందరు కలిసేసి డ్యామ్ మా సంజయ్ నాయకు రాష్ట్ర అధ్యక్షుడు కలిసినాం, పెళ్ళై నాయక్ అందరు కలిసి అధ్యక్షుడు మన 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 సిఐ సారు ఏసీపీ సారు డీసీపీ సారు ఎస్ఐ సారు చేసిరు మంచి మాతో పాటు సహకరిస్తున్నారు సార్. వాళ్ళు ఏసీపీ సార్ అయినా సరే సిఐ సార్ అయినా ఎస్ఐ సార్ అయినా మాతో సహకరిస్తారు, మాకు మంచిగా సహకరించి పోతారు. ఇది మన సిగ్నింగ్ అంటూ సరున్న ఇంతకుముందు ట్యాంక్ బండ్ పెట్టుకున్నాం మేము. ట్యాంక్ బండ్ అయితే క్యాన్సల్ అయింది కాబట్టి సరున్న పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నా పేరు శంకర్. ఏ శంకర్ సింగరేణి కాలనీ. అరే ఆగుబా. అరే నా పేరు కే శంకర్. ఎందుకు నా పేరు శంకర్ సింగరేణి కాలనీ. మేము ఓ ఆదివాసీ గిరిజనులము. మా యొక్క సాంప్రదాయం ప్రకారము మేము తీజ్ అంటాము. తీజ్ పండుగ అనేది మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి మేము జరుపుకుంటాము. ఇది మాకు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే పెళ్లి కాని అమ్మాయి తోటి మేము ఈ విధంగా మా ఆచారాలను మేము పాటిస్తాము. ఆ విధంగా మేము 9 రోజులు చేసి ఆ తర్వాత నీళ్ళలో మేము దీనికి మేము ఒక బోనాలలాగా బోనాలు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగానే మాది ఒక పండుగ. ఇది సేమ్ బోనాలు ఎట్టుంటుందో అట్నే. కాబట్టి మా సాంప్రదాయం ప్రకారము మేము సింగరేణి కాలం నుంచి సరూనగర్ కట్ట వరకు మేము వెళ్తున్నాము. ఇంతకుముందు అన్న మంచిగా ఉందన్న, గవర్నమెంట్ కూడా మంచి సహకరిస్తుంది, పోలీస్ వ్యవస్థ కూడా సహకరిస్తుందన్న, మంచిగా ఏ ట్రాఫిక్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మేము కూడా కట్టుదిట్టంగా మేము కంట్రోల్ చేసుకుంటూ పోలీసు వాళ్ళను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా సహకారం చేయాలనేది మా యొక్క బాధ్యత. ఇది మీ నా పేరు లక్ష్మి సార్. ఈ పండుగ శివలాల్ పండుగ దండి మేరమా అనే పండుగ సార్. మాకు ఈ పండుగ మాకు చాలా చాలా ముఖ్యం. మేము చాలా మంచిగా చేసుకుంటాం. మేము సంవత్సరం చేసుకుంటాం. చాచి పిల్లలు చిన్న పెద్దలతోటి పెద్ద మనుషులతోటి అందరు మంచిగా చేసుకుంటాం, గ్రాండ్గా చేసుకుంటాం సార్. మాకేం ఇబ్బంది లేదు సార్. మేము 30 సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. మాకు ఇబ్బంది ఉంది. మాకు గవర్నమెంట్ ఇల్లు కావాలి సార్. మాకు సొంతం ఇల్లు కావాలి. కేసుంది కానీ మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరగాలి. మేము ఈ పండుగ సరే సార్. మాకు ఈ గుడి కావాలి. మేము సంవత్సరం పండుగ జరుపుకుంటాము. కాలనీ రావాలి. సింగరేణి కాలనీ కు డెవలప్ చేయాలి సార్. మాకు కలెక్టర్ ఇచ్చారు, ఎంఆర్ ఇచ్చారు, కాగితాలు ఉన్నాయి సార్. మాకు కాగితాలు ఉన్నాయి. మేము పెడతాం కాగితాలు. కాగితాలు ఉన్నాయి. పాస్పోర్ట్ ఎంఆర్ వచ్చింది. పాస్పోర్ట్ ఇదో పట్ట కాగితాలు ఉన్నాయి. మాకు ఇల్లు ఇవ్వాలి సార్. హలో హలో నుంచే ఉన్నా ల్యాండ్ కబ్జా చేసిన వాడు. రేవంత్ సార్ మాకు గుడిసె అయ్యాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వేసినాం దోమలతోటి వీగలతోటి గలిదిలో ఉంటున్నాం. మాకు ఎవరు పట్టించుకుంటలేరు. పెద్దలకు చిన్నలకు పేదవాళ్లకు పేదవాళ్ళకు. నా పేరు బోడి.
నాకు గుడిసె ఉందని, నాకు గుడిసె ఉంది, 100% మాకు సీఎం రేవంత్ అన్న మాకు కట్టియాలి. అన్నా నా పేరు వంశీ, మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండే ఉంటున్నాం. మాకు మాకు తిండే తిండి కూడా అడగట్లేదు. మాకు దాదాపు రోజు టెన్షన్ టెన్షన్ లేపుతాం, గుడిసెలు లేపుతాం, గుడిసెలు లేపుతాం. మేము సుప్రీం కోర్టు వరకు కూడా పోతాం. మేము సీఎం ముట్టడి చేస్తాం. మేము మాకు అన్యాయం జరిగితే మాత్రం ఈ తెలంగాణలో మాత్రం ఈ లంబాడి సమాజం అంతా గందరగోళం చేసే ఉత్సాహం మాకుంది, ఆ ధైర్యం మాకుంది అని చెప్తున్నాము. మా దాదాపు మాకు అన్నం కూడా అరగట్లేదు. మాకు రోజు మాకు ఇక్కడే కావాలి, మాకు ఇక్కడే కావాలి, డబల్ బెడ్రూమ్ కావాలి. ఒక్క కరెంట్ లేదు, సాధారణంగా ఒక కరెంట్ లేదనా? మాకు సరిగా కరెంట్ లేదు, మాకు కరెంట్ బిల్లు లేదు, కరెంట్ లేదు, సౌకర్యకరంగా మాకు నీళ్ళు కూడా సరిగా వస్తలేదు. మాకు ప్రజావాణి దగ్గర పోయి చెప్పిన మా ప్రజా ఎవరు పట్టించుకోవట్లేదు మా బాధ. అంటే మా లంబాడి సమాజం అనేది అంత చులుకునే కనిపించింది గవర్నమెంట్ కి. మేము తలుచుకుంటే మాత్రం ఈ తెలంగాణకి ఎల్లా కోలాలం చేస్తాం మేము. ఆ దమ్ము మాకు లంబాడాలు ఉంది మాకు, అర్థమైందా? థ్యాంక్ యూ అన్న. రవి సార్, నేను ఇక్కడ ఉండబట్టి 30 సంవత్సరాలు రవి సార్, నేను ఉండబట్టి ఇక్కడ 30 సంవత్సరాలు కావాలి సార్. రేవంత్ రెడ్డి గారు దయచేసి దయచేసి రేవంత్ రెడ్డి గారు సార్ ని ఒకటే కోరేది, మాకు పక్కా ఇండ్లు కావాలని కోరుకుంటాం సార్. మా సింగరేణి కాలనీ వాసులందరూ ధన్యవాదాలు. ఒక 40 to 50 మెంబర్ దాకా డిప్లాయ్ చేసినామండి, అంతా పీస్ఫుల్. ఇప్పుడు సర్వనగర్ కట మీదకి వెళ్తుంది, అక్కడ ప్రొసెషన్ కంక్లూడ్ అవుతుంది, వీళ్ళు ఎండ్ అయిపోతుంది. ఏం లేదు, అంతా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటుండ్రు. మాకు మధురు నాయక్ ఆర్గనైజరు, ఆయన నేటివ్ కోఆర్డినేట్ చేస్తుండు. సేవియా నాయక్ కూడా ముందల వెళ్ళిపోయింది ఆల్రెడీ ఒక ప్రొసెషన్, ఇది సెకండ్ వన్. ట్రాఫిక్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అండి. సేమ్ అంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో లంబడక్కుల పోరాటానికి, లంబడక్కుల పోరాటం పెద్ద ఎత్తున మాది నడుస్తూనే ఉంది. ఈ మొత్తం మా మొత్తం సింగరేణి కాలనీ వాసులు అంటే 30 సంవత్సరాలు ఇవ్వాలి మా పట్టాలు ఇక్కడ. మేము ఇక్కడ వచ్చి ఒక 50 సంవత్సరాలు అవుతుంది సార్, 35 35 సంవత్సరాల నుంచి. పట్టా ఇస్తారని మేమే మీకు ఓటేసినాం, మాకు ఎవరు న్యాయం చేస్తున్నారు కాబట్టి మీకే ఓటేసాము. మీరు మాకు ఇల్లు కావాలని మేము ముందుకు వచ్చాము సార్. మీకు ఎన్ని కావాలండి ఓట్లు? కావాలంటే ఓట్లు వేసాము, ఏం కావాలంటే అది చేసాము. ప్రతి ఒక్కటి మీకోసం, ఒక తెలంగాణను, ఒక తెలంగాణలో ఎలా కావాలి, ఏం కావాలి, అది ఎందుకు చెప్పాం సార్? ఏమన్నా ఉంటే అవును సార్, పంపిస్తాం సార్, మా యొక్క లీడర్లు ఉన్నారు. శంకరమ్మ, మార్బిడేది స్వరూప సునీత, సునీత 20 సంవత్సరాలు ఏమి ఇయ్యలే, వేసిన ఓట్లు
గెలిస్తే గట్టిస్తా, పట్టాలు ఇస్తా, పట్టాలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఎవరు వచ్చినా పట్టాలు ఇస్తాం, మా గెలిచియాలంటారు, గెలిపియాలంటారు, కానీ పట్టాలు ఇస్తారు లేరు, గెలిస్తే లేరు.